पंचायती एन्निकलु प्रशांतमैन वातावरणंलो जरुपुकोवालनी डोन तहसीलदार नरेंद्रनाथ रेड्डी डोन रूरल सीआई महेश्वर रेड्डी तेलिपारु। कर्नूलु जिल्ला डोन मंडल परिषत् कार्यालयंलो पंचायती एन्निकलपै मंडल अधिकारुलु विलेकर्ल समावेशं एर्पाटु चेशारु। ఈ సమావేశంలో డోన్ తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో ఎక్కడైనా సమస్యాత్మకమైన ఘటనలు జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు। గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశామని, ఈ ఎన్నికల్లో 51163 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు। డోన్ మండలంలో 296 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని, ఓటు వేసేందుకు వచ్చే ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించనున్నామన్నారు। అనంతరం డోన్ రూరల్ సిఐ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మండలానికి సంబంధించి 27 గ్రామ పంచాయతీ संबंधी बंदोबस्त शाख तरफ अच्छी अवसरमे फोर्स नामे टाइम बेदरीपड़ते शाख वी चर्यटर समस्यात्मक ग्रामाल प्रत्येक दृष्टि सारी बैंडोवर उ व्यक्त को कौनसींग इच्छा इप्तवरक रूरल पारधि रेल इंद बैंडोवर पेटा सर्किल को संबंधी 368 मंद बैंडोवर चल रूरल सीआई महेश्वर रेड्डी ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించారు। మనకి థర్డ్ ఫేజ్ లో ఈ డోన్ మండలంలో మనకి ఎలక్షన్ గ్రామ పంచాయతీలకు సంబంధించి జరుగుతున్నాయి। దానికి సంబంధించి ఎన్సిసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆల్రెడీ అమల్లో ఉంది। ఈ విషయాన్ని ప్రతి అధికారికి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్నది ప్రతి కంటెస్ట్ చేయాల్సినటువంటి చేసేటువంటి అభ్యర్థులకి మరియు పొలిటికల్ పార్టీ అభ్యర్థులకు అందరికీ ఇది అమల్లో ఉంటుంది। ఈ ఎన్సిసి లో భాగంగా మనకి ఈ రోజు ఇక్కడ ఒక ఎస్ఎస్టీ టీమ్ రాధా శ్రీ రాధిక ఆధ్వర్యంలో ఒక స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్, అలాగే సత్యదీప్ డిప్యూటీ తహసీల్దార్ ఆధ్వర్యంలో ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ మరియు వారికి తోడుగా పోలీస్ ఆర్మీ గార్డ్స్తో పాటుగా వారికి డిప్లాయ్ చేయడం జరిగింది। వీరు 24 అవర్స్ ఈ ఎన్సిసిలో భాగంగా ఏదైనా ఎక్కడైనా కానీ ఈ యొక్క ఆర్టికల్స్ సీజ్ చేయడం కానివ్వండి, సర్చ్ చేయడం కానివ్వండి, ఈ విధుల్లో వాళ్ళు కంటిన్యూగా ఉంటారు। ప్రజలందరూ కూడా ఏమైతే ఓటర్స్ అందరూ కూడా విజిలెంట్గా ఉండాలి। ఏదైనా సమస్యాత్మకమైనటువంటి ఈ సస్పెక్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే దయచేసి ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ కానివ్వండి, ఎలక్షన్ అథారిటీకి మండల ఎలక్షన్ అథారిటీకి కానివ్వండి, పోలీసు వారికి తప్పనిసరిగా సమాచారం ఇచ్చి ఈ ఎన్నికలు ఏదైతే రాబోయేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు పీస్ అండ్ ఫేర్ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలి। ప్రతి అధికారి కూడా మరి ఈ ఎలక్షన్ మెకానిజం లో భాగంగా ఉన్నారు। నమస్కారం అండి, నా పేరు మహేశ్వర్ రెడ్డి, డోన్ రూరల్ సి గత 3 నెలల నుంచి పనిచేస్తున్నాను। మనకి ఈ మధ్య ఎలక్షన్ గ్రామ పంచాయతీ గురించి ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం జరిగింది। ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ సందర్భంగా పోలీస్ శాఖ ఏమేమి విధులు చేయాలని చెప్పేసి ఆ పోలీస్ శాఖ చేసేటువంటి ప్రతి ఒక్క విధులను కూడా మేము వెళ్ళి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ఎస్ఐ కోసం పెట్టుకుని తట్టు ఇక్కడికి వచ్చి ఎంపీడీఓ గారితో మరియు మన ఎంఆర్ఓ గారితో అందరితో కూడా కన్సల్ట్ అయ్యి ఏమేమి చేయాలని ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకోవడం జరిగింది। మాకు డోన్ రూరల్ మండలంలో టోటల్గా 27 గ్రామ పంచాయతీలకు ఎలక్షన్స్ జరుగుతుంది। ఆ 27 గ్రామ పంచాయతీల్లో ఎక్కడెక్కడ సెన్సిటివ్ ఏమున్నాయి, హైపర్ సెన్సిటివ్ ఏముంది, నార్మల్ విలేజెస్ ఏముంది అని కూడా అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి కన్సర్న్ సీనియర్ ఆఫీసర్స్ కూడా పంపడం జరుగుతుంది। దాని మేరకు కూడా ఎక్కడైతే హైపర్ సెన్సిటివ్లో మనం ఎంత బందోబస్తు తీసుకోవాలి, సెన్సిటివ్లు ఎంత తీసుకోవాలి, నార్మల్ ఎంత తీసుకోవాలి అని చెప్పేసి మాకు స్కేల్ ఆఫ్ బందోబస్తు స్కీమ్ వస్తుంది। దాని ప్రకారం మేము అంతా కూడా బందోబస్తు అరేంజ్ చేయడం జరుగుతుంది। దాని మేరకే బందోబస్తు పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఫోర్స్ను అడుగుతాము, అవసరమైతే ఇంకా ఎక్కువ ఫోర్స్ కూడా తీసుకొని ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలక్షన్ను జరిపించాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని యాక్షన్ ప్లాన్ కూడా దాని మీద తీసుకున్నాము। దట్టు ప్రతిరోజు కూడా మండలంలో మినిమంగా 2-3 విలేజెస్ను కూడా విజిట్ చేస్తున్నాం। విజిట్ చేసి గ్రామస్తులకు కూడా పూర్తిగా అవేర్నెస్ కల్పిస్తున్నాం, గ్రామాల్లో కూడా గ్రామాలకు వెళ్ళి ఇప్పుడు కూడా ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమీ కూడా గొడవలు చేయొద్దు, ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయదు అని చెప్పేసి పబ్లిక్లో అవేర్నెస్ చేస్తున్నాము। దట్టు ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ట్రబుల్స్ ఆఫ్ మంగర్స్ ఉన్నారో మరియు ఎవరైతే లిటిగేషన్ పర్సన్స్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా మనము మన మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకుపోయి 1 లక్ష రూపాయల పూచీకత్తు మేరకు అందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అన్నమాట। ఎందుకు బైండ్ ఓవర్ చేస్తున్నారంటే వాళ్ళు తిరిగి ఏదైనా ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా గొడవలో ఇన్వాల్వ్ అయితే వాళ్ళు 1 లక్ష రూపాయల అమౌంట్ కూడా వాళ్ళ చేత కట్టించడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు కొంచెం ఒక భయం అనేది క్రియేట్ చేయడానికి గొడవలు జరగకుండా ఉండే ఉద్దేశంతో 1 లక్ష రూపాయల పూచీకత్తు మీద అందరికి కూడా బైండ్ ఓవర్ మన ఎంఆర్ఓ గారి దగ్గర చేపిస్తున్నాము। దట్టు ఇంకా ఒకటి కూడా విలేజెస్లో ఎక్కడా కూడా మీ తరపు నుంచి గుడియా తరపు నుంచి పబ్లిక్ తెలియజేయాలి।